భారత స్వాతంత్రోద్యమ నాయకుడు చంద్రశేఖర ఆజాద్ గారి యొక్క బలిదాన దినం సందర్భంగా నేడు ప్రముఖ సామాజికవేత్త ఐతిహ్యపట్నం చెందినటువంటి రేగుండ నరేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మరి స్వతంత్రం కోసం తన ప్రాణాలు ఇచ్చినటువంటి అసలు భాషనటువంటి ఆజాద్ చంద్రశేఖర్ గారికి నివాళులు అర్పిస్తూ 25 సంవత్సరాల ప్రాయంలోనే 100 సంవత్సరాల కీర్తిని సంపాదించి భారతమాత దాశ శృంఖలాలను ఛేదించినటువంటి తమ ఆత్మార్పణ చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర ఆజాద్. చంద్రశేఖర సీతారాం తివారీ వారి యొక్క పూర్తి పేరు. పాఠశాలకు వెళ్ళే సమయంలో సంస్కృత పాఠశాలలో వారిని చేర్పించారు. వారికి చదువు కంటే ఎక్కువ దేశభక్తి ఎక్కువ అయింది. వారి యొక్క సహచరులైన మిత్రులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వారి యొక్క ప్రోత్సాహంతో వారు స్వతంత్ర ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో 16 సంవత్సరాల వయసులోనే పోలీసులు పట్టుకుంటే నీ పేరేంటి ఆజాద్, తండ్రి పేరేంటి ఆజాద్, ఊరు పేరేంటి ఆజాద్, ఎక్కడుంటావు జైలు అని చెప్పి ఇట్లా తిక్కతిక్క సమాధానాలు ఇచ్చి ఆజాద్ స్వతంత్రం నా పేరు, స్వతంత్రం నా ఊరు, స్వతంత్రం మా నాన్న, స్వతంత్రం మా తల్లి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆజాద్. ఇట్లా చేస్తున్నటువంటి క్రమంలో మరి రహస్యంగా బ్రిటిష్ వారి యొక్క రైలు పెట్టే వెళ్తూ ఉంటే దాన్ని అడ్డగించి అందులో ఉన్న ధనాన్ని దోచి అప్పుడు ఏది రహస్య ఉద్యమం నిర్మించడం జరిగింది. అంటే మామూలు ఉద్యమాలతో కాకుండా కేవలం తుపాకీ ద్వారా లేదా వారి యొక్క భయపెట్టడం ద్వారా ఈ దేశానికి స్వతంత్రం కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారు. మరి అలాంటి క్రమంలో 25 సంవత్సరాల సుమారుగా వారు 1-2 సార్లు మరి స్వామీజీ వేషంలో ఉత్తరప్రదేశ్లో ఉండి మరి మారువేషంలో ఉండి అక్కడ
జాతీయ భావాలు గల వాళ్ళని సమకూర్చడం, బ్రిటిష్ వారిపై మీరందరినీ కలిపి దాడులు చేయించడం లాంటి కార్యక్రమాలు చేసేవారు. ఇట్లా ఆయన కోసం గాలిస్తున్నటువంటి క్రమంలో ఒకరోజు వారు తన మిత్ర బృందంతో కూర్చి చర్చలు సాగిస్తారు. బ్రిటిష్ వారిని మనం ఎట్లా దాడి అని చెప్పి చర్చలు సాగిస్తున్న క్రమంలో వారికి అనుమానం వచ్చింది, ఇందులో రహస్య పోలీసులు ఉన్నారని చెప్పేసి అనుకొని ఆయన వెంటనే కాల్పులు ప్రారంభించాడు. ఒకరిని కాల్చాడు, ఇద్దరిని కాల్చేసరికి ముగ్గురిని కాల్చేశాడు. వారు వెంటనే వారు చంద్రశేఖర్ ఆజాద్ గారికి వెంటబడ్డారు. వెంటబడ్డ క్రమంలో ఆయన తుప్పాకీలో ఉన్నట్టు గుండెలన్నీ అయిపోతున్నాయి. వాళ్ళు వెంటబడుతున్నారు, ఒకటి ఇద్దరు ముగ్గురు చని నలుగురు చనిపోయారు. ఇట్లా అవుతున్నారు. చివరికి పోలీసులు వెంటబడుతున్నారు. వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వారి యొక్క చేతిలో ఒకే ఒక తుపాకీ గుండు ఉంది. నేను బ్రిటిష్ వారి చేతిలో ఎట్టి పరిస్థితి చనిపోయానని చెప్పేసి ఆజాద్ నేనని చెప్పేసి ఆజాద్ నినాదాలు ఇచ్చుకుంటూ ఆ ఉన్న ఒకే ఒక్క గుండుతోని ఆత్మార్పణ చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. మరి 25 సంవత్సరాల వయసులో పశుప్రయాణంలో నూతన యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశం కోసం ప్రాణాలు వారందరూ మరి జ్ఞాపకం చేసుకోవడం మరి మనందరి బాధ్యత. మరి నేడు మనం అనుభవిస్తున్నటువంటి 70 సంవత్సరాల స్వతంత్రం ఈ త్యాగదనుల కారణంగా వచ్చినటువంటిది. ఇలాంటి వచ్చినటువంటి స్వతంత్రాన్ని మనమందరం కూడా మనం గుర్తెరిగి మహనీయుల త్యాగాలను మనమందరం గుర్తించి దేశం కోసం, ధర్మం కోసం, జాతి కోసం మనందరం ఆలోచించినట్టు అవసరం ఉంది. భారతదేశాన్ని మరి ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్ళగల మనంత బాధ్యతగా మనము ఎవరి బాధ్యతలను మరి సక్రమంగా నిర్వర్తించి ఈ దేశాభివృద్ధికి మనందరం కూడా పాటుపడాలని, జాతీయ నాయకుల ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకు. మరోసారి మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సామాజికవేత్త శ్రీ దేవనరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతున్నది. దేశానికి గర్వకారణం అతని గురించి ఎంత చెప్పినా తక్కువని. బ్రిటిష్ పాలనపై గడగడల వణికించిన వ్యక్తి, విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్. చిన్నతనంలోనే నిరుపేద కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులు చెప్పిన మాట వినక బయటకు వెళ్ళి ఆయన ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడి ఒక సేవ గుర్తింపు కొరకు కష్టపడ్డ వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ అనే వ్యక్తి, దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వ్యక్తి, యువతకు ఎంతో ఆదర్శం. తను యువత అందరూ తన అడుగు జాడలను నడవాలని ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఎందుకంటే చంద్రశేఖర్ ఆజాద్ అనే వ్యక్తి కాశీలో పట్టణంలో సంచరించి అనేక కష్టాలు పడి స్వతంత్రం కొరకు గాంధీ, మహాత్మా గాంధీతో కూడా తను సహకరించి ఎన్నో కార్యక్రమాలు అడుగు జాడల్లో ఉండి దేశం కొరకు పాటలు పాడిన వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. అతను వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఇట్లాంటి మహనీయులు, మహాత్ములను మనం మర్చిపోవద్దు. దేశం, సమాజం కోసం ఎన్నో సేవలను అందించి సమాజం కొరకే బ్రతికిన వ్యక్తులు కాబట్టి మనం సమాజం కొరకే తనను తన అడుగు జాడల్లో మనం అందరం పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై జవాన్.